టీమిండియా బిజీగా మారిపోయింది. సిరీస్ల మీద సిరీస్లాడుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ తర్వాత నెల రోజుల విశ్రాంతి తీసుకుంది. ఆ తర్వాత వెస్టిండీస్ గట్ట మీద అడుగు పెట్టింది. ముందుగా టెస్ట్ సిరీస్ లో బరిలో దిగింది. లేటెస్ట్ టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లీ కూడా ఆడాడు. కరేబియన్ గట్ట మీద నిలకడగానే రాణించాడు. అంచనాలకు తగినట్టుగానే బ్యాటింగ్ చేశాడు. రెండో టెస్ట్ లో సెంచరీ కూడా సాధించాడు. గ్యాప్ తర్వాత విదేశాల్లో 3 అంకెల స్కోర్ అందుకుని అభిమానులను ఖుషి చేశాడు. అయితే ఆ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి అవకాశమే రాలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న బరిలో దిగే ఛాన్స్ దొరకలేదు. వెస్టిండీస్ తో తొలి వన్డేలో కోహ్లీ ఉన్నాడు. కానీ యంగ్స్టర్స్ ను బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు పంపించారు. విండీస్ సెట్ చేసిన టార్గెట్ తక్కువే కావడంతో అలా యువ ప్లేయర్లకు ప్రమోషన్ ఇచ్చారు. దీంతో కోహ్లీకి అవకాశం దొరకలేదు. ఆ తర్వాత రెండో వన్డే నుంచి టీంకు రెస్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. మూడో వన్డేలో విరాట్ ఆడే అవకాశం ఉందని చర్చ జరిగింది. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం స్టార్ ప్లేయర్కు రెస్ట్ ఇవ్వడానికి ఆసక్తి చూపించింది. వరల్డ్ కప్ ఇయర్ లో యువ ప్లేయర్కు అవకాశాలు ఇవ్వడమే బెటర్ అని భావించింది. దీంతో 3 వన్డేల సిరీస్ లో కోహ్లీ ఆటను అభిమానులు చూడలేకపోయారు. ఇప్పుడు వెస్టిండీస్ తో 5 వన్డేల సిరీస్ లో టీమిండియా తలపడుతోంది. ఈ సిరీస్ కు కోహ్లీని ఎంపిక చేయలేదు. దీంతో కింగ్ ఆటను అభిమానులు ఇప్పుడప్పుడే చూసే అవకాశాలు లేవు. కోహ్లీ ఆట కోసం దాదాపు నెల రోజులు వెయిట్ చేయాల్సిందే. వెస్టిండీస్ తో 5 టీ20ల సిరీస్ తర్వాత ఐర్లాండ్ లో టీమిండియా పర్యటిస్తుంది. అక్కడ 3 టీ20ల సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ నుంచి కూడా కోహ్లీకి సెలెక్టర్లు రెస్ట్ ఇచ్చారు. అంటే కోహ్లీ మళ్లీ బరిలో దిగేది ఆసియా కప్ లోనే. 6 జట్లు పాల్గొనే ఆసియా కప్ ఈ నెల 30న ప్రారంభమవుతుంది. టీమిండియా వేట మాత్రం సెప్టెంబర్ 2న మొదలు కాబోతుంది. గ్రూప్ లో తన తొలి మ్యాచ్ ను దాయాది పాకిస్తాన్ తోనే రోహిత్ సేన ఆడుతుంది. అప్పటి నుంచి భారత జట్టుకు వరుసగా మ్యాచ్లున్నాయి. ఆసియా కప్ ముగియగానే ఆస్ట్రేలియాతో 3 వన్డేలు ఆడుతుంది. ఆసీస్ లో సిరీస్ వరల్డ్ కప్ కు సన్నాహకంగా ఉపయోగపడనుంది. కంగారులపై పూర్తి స్థాయి జట్టుతోనే టీమిండియా ఆడుతుంది. అంటే సీనియర్ ప్లేయర్ విరాట్ ఖచ్చితంగా బరిలో దిగుతాడు. ఆసీస్ తో సిరీస్ ముగియగానే ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ లో భారత్ ఆడుతుంది. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నాడు. సీనియర్ బ్యాటర్ గా టీమిండియా బ్యాటింగ్ భారాన్ని మోయాల్సిన బాధ్యత కింగ్ మీద ఉండబోతోంది. మొత్తంగా ఆసియా కప్, ఆ తర్వాత ఆసీస్ తో సిరీస్, ఆ వెంటనే జరిగే వరల్డ్ కప్ లో కోహ్లీ విశ్వరూపం చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విరాట్ ఆట కోసం ఇప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు.